హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ గ్రువారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ సన్షైన్ హాస్పిటల్ హైదరాబాద్. గత 18 నెలల నుంచి మనం కోవిడ్ బారిన పడి కింద మీద పడుతున్నాం. ఇప్పుడు కాస్త వెసలుబాటు ఉంది. లాక్డౌన్ వచ్చేసి ఆల్మోస్ట్ 50 డేస్ అయింది. చాలామంది థర్డ్ వేవ్ గురించి భయపడుతున్నారు. నా ఉద్దేశంలో థర్డ్ వేవ్ రాదు, ఆందోళన చెందద్దు, అట్లనే అప్రమత్తంగా ఉండొద్దు అంటలేదు నేను. సో సేమ్ జాగ్రత్తలు, మాస్క్ వేసుకోవటం, సోషల్ డిస్టెన్స్ చేతనే దొరకు మెయింటైన్ చేయడం, చేతులు కడుక్కోవడం తప్పనిసరి. తర్వాత ఎక్కువ మంది జనసందోహంలో ఇంకా వెళ్ళొద్దు, దానికి ఇంకా టైం ఉంది. కాకపోతే థర్డ్ వేవ్ ఎందుకు రాదనుకుంటున్నానంటే, నేను బహుశా తెలుసో తెలియకో, అఫీషియల్గాను అన్అఫీషియల్గాను, సిమ్టమాటిక్గా అసిమ్టమాటిక్గాను, ఒక 60 కోట్ల మందికి ఇండియాలో వచ్చేసి ఉంటుందని అనుకుంటున్నాను. తర్వాత టీకాలు కూడా బాగా ఉపయోగపడుతుంది, వ్యాక్సినేషను. సో కాబట్టి థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం లేదని నేను అనుకుంటున్నాను. కాకపోతే మీరు గమనించాల్సింది ఒకటి, వీటన్నిటికీ సమాధానం ఒకటే, వ్యాక్సినేషను. అది చెప్పడానికే నేను ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. వ్యాక్సినేషన్ అందరూ చేయించుకోండి. ఈ కోవాక్సిన్, కోవిషీల్డ్ అనేది అక్కర్లేదు, ఏది దొరికితే అది చేయించుకోండి. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ నేను అస్సలు భయపడద్దు. బెనిఫిట్ టు రిస్క్ రేషియో 1:10,000. 10,000 బెనిఫిట్స్ ఉంటే 1 నష్టం ఉంది. సో కాబట్టి దాని గురించి అస్సలు పట్టించుకోవద్దు. సో దయచేసి నేను మీ అందరిని అర్థించేది ఏంటంటే, వ్యాక్సినేషన్ చేయించుకోండి. ఎంత తొందరగా అయితే తొందరగా చేయించుకోండి, అదే మనల్ని కాపాడుతుంది. థర్డ్ వేవ్ రాదని నేను అనుకుంటున్నాను, అది రాదని నేను విశ్వసిస్తున్నాను, అది రాకూడదని ప్రార్థిస్తున్నాను. వచ్చినా సరే మీరు భయపడద్దు, గవర్నమెంట్ కానీ హాస్పిటల్స్ కానీ అందరూ రెడీగా ఉన్నాం. అంతకుముందులాగా ఆక్సిజన్ సప్లై లేకపోవటం, వెంటిలేటర్ బెడ్స్ లేకపోవటం ఏమి జరగదు, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. మీరు భయపడకుండా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు తీసుకోండి, వ్యాక్సినేషన్ చేయించుకోండి.